నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది వెన్ను నొప్పితో, నడుము నొప్పితో, షోల్డర్ పెయిన్తో, ఇలా రకరకాల పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికి శాశ్వత పరిష్కారం అనే వర్డ్కొస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది పెయిన్ మెడిసిన్. అసలు ఈ పెయిన్ మెడిసిన్ అంటే ఏమిటి? ఈ పెయిన్ మెడిసిన్స్ నడుము నొప్పి కానీ, షోల్డర్ నొప్పి కానీ వీటికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు సర్జరీ లేకుండానే పెయిన్ మెడిసిన్ కూడా యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. సో వీటన్నిటి గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మహతి ప్రియదర్శిని గారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ముందుగా చెప్పండి, అసలు పెయిన్ మెడిసిన్ అంటే ఏమిటి? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది పెయిన్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ అని, అంటే ఏమిటి? హలో అండి, నా పేరు డాక్టర్ మహతి. పెయిన్ మెడిసిన్ అనేది కూడా కార్డియాలజీ, న్యూరాలజీ ఇలాంటి ఒక సెపరేట్ స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ మెయిన్ స్కోప్ ఏంటి అంటే బాడీలో ఏ రకమైన పెయిన్ అయినా ట్రీట్ చేయటం. పెయిన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం మనం. ఒకటి అక్యూట్ పెయిన్. అక్యూట్ పెయిన్ అంటే 4 వారాల లోపల మందులతో తగ్గిపోయే నొప్పి. 4 వారాల నుంచి 12 వారాల వరకు ట్రీట్మెంట్ తీసుకున్న ఉండే నొప్పిని సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. 12 వారాల కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ మందులు అవి వేసుకుని కూడా ఉండే నొప్పిని క్రానిక్ పెయిన్ అంటాం. ఇప్పుడు మనల్ని అడిగినట్టు ఈ లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇవన్నీ క్రానిక్ పెయిన్ కింద వస్తాయి. అంటే మందులు వాడుతూ ఉన్నా కూడా ఆ నొప్పి పర్సిస్టెంట్గా ఉంటుంది. ఆ నొప్పి వల్ల డే టు డే చేసుకోగలిగే యాక్టివిటీస్లో నిర్బంధం వస్తుంది. వాళ్ళు పూర్తిగా చేసుకోలేకపోతారు. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నడవలేరు, మధ్య మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది. షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు అన్నీ అందుకోలేరు, వాళ్ళ తల వాళ్ళు దువ్వుకోలేరు, చొక్కా గుండీలు పెట్టుకోలేరు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఒంగి పనిచేయలేరు, నిలబడలేరు, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకోలేరు. ఇలా కంటిన్యూస్గా బాడీలో పెయిన్ ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటాం. ఇలా ఒక్కొక్క పార్ట్లో ఉన్న పెయిన్ని ట్రీట్ చేయడానికి ఒక్కొక్క మెడికేషన్స్ ఉన్నాయి, లేకపోతే ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి అది ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చిన్న ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా పెయిన్ మెడిసిన్ స్కోప్లోకి వస్తుంది. ఓకే. అలాగే మేడం, పెయిన్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి? ఓకే, పెయిన్ మెడిసిన్ అనేది అప్రోచ్ అయినప్పుడు మనం చాలా వరకు ఉన్న పెయిన్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అనేది లేకుండా ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉందండి. సో ఆ మన వచ్చే స్టేజ్ని బట్టి మనం మందుల లేకపోతే చిన్న ప్రొసీజర్, అంటే డే కేర్, మీరు వచ్చి ఆ ప్రొసీజర్ చేయించుకుని ఒక గంటలో ఇంటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు పెయిన్ ఫ్రీగా. సో అంత స్కోప్ ఉన్న మెడిసిన్ ఇస్ పెయిన్ మెడిసిన్. ఓకే, అంటే మనం చూసుకుంటే ఏ స్టేజ్లో ఎక్కువ దీనికి యూజ్ అనేది ఉంటుంది, సో నయం చేయవచ్చు అనేసి అంటే ఏ స్టేజ్లో దీన్ని ఉపయోగించాలి? ఓకే అండి, ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను పెయిన్ అనేది 3 కేటగిరీస్, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్. సో అక్యూట్ పెయిన్స్లో ఏమొస్తాయి, స్పోర్ట్స్ ఇంజురీస్, అంటే పరిగెత్తుత టెండన్ ఇంజురీ అయింది, మోకాల్లో లిగమెంట్ ఇంజురీస్ అయినాయి, లేకపోతే షోల్డర్లో లిగమెంట్ ఇంజురీస్ అయినాయి, ఏదైనా మేజర్ సర్జరీ అయిన తర్వాత నొప్పి ఉంటుంది, ఇవన్నీ అక్యూట్ కింద వస్తాయండి. ఈ అక్యూట్ పెయిన్ కండిషన్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న మెడికేషన్స్తో దానికి సంబంధించిన మందులు పెట్టి లేకపోతే చిన్న ఇంజెక్షన్స్ చేసి క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు స్టేజెస్ అని అడిగితే మీరు ఆర్థరైటిస్ తీసుకోండి, మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పిని మెయిన్గా 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాం, 1, 2, 3, 4. స్టేజ్ 1 అండ్ 2 అర్లీ కింద వస్తాయండి. సో అర్లీలో మనం రీజనరేటివ్ థెరపీస్ కూడా చేయొచ్చు. అంటే మోకాళ్ళ అరగటం అంటే మోకాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోయి 2 బోన్స్ దగ్గరకు వచ్చి రుద్దుకోవటం అవుతుంది. సో ఇది ఎంత దగ్గరకు వచ్చినాయి, ఎంత రుద్దుకోవటం వల్ల దానిపైన ఉన్న పొర డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి మనం థెరపీ ప్లాన్ చేయొచ్చు. ఈ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ లేయర్ డ్యామేజ్ ఎక్కువ ఉండదు, ఆ గుజ్జు మళ్ళీ ఏర్పడటానికి మనం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చాలాసార్లు మీరు వినే ఉంటారు పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన ఆ పేషెంట్దే బ్లడ్ తీసి దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మాని తీసి మళ్ళీ జాయింట్లోకి ఇంజెక్షన్ ఇవ్వటం, ఇది రీజనరేటివ్ మెడిసిన్లో వస్తుంది. ఇది ఉత్త మోకాళ్ళ నొప్పులకే కాదు, షోల్డర్ పెయిన్కి, టెండన్ ఇంజురీస్కి, స్పోర్ట్స్ ఇంజురీస్కి కూడా కామన్గా చేస్తున్న పద్ధతి. మనం కరెక్ట్ స్టేజ్లో కనుక ఈ ట్రీట్మెంట్ చేస్తే దీనివల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే స్టేజ్ 3 అండ్ 4 ఆర్థరైటిస్ అనుకోండి, అంటే మోకాళ్ళ అరుగుదల స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు గుజ్జు అనే ఏర్పడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఆ గుజ్జు ప్రొడ్యూస్ చేసే లేయర్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి బోన్స్ పైన. సో ఇలాంటప్పుడు మనం జాయింట్ చుట్టూతో ఓన్లీ పెయిన్ సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ని బ్లాక్ చేయొచ్చు.
ఆ నర్వ్స్ బ్లాక్ చేయటం వల్ల ఓన్లీ పెయిన్ సెన్సేషన్స్ తగ్గిపోతాయి. సో పేషెంట్ బేసికలీ పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇది ఏ ఎలాంటి పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అంటే ఎర్లీ ఆర్థరైటిస్, అంటే కొంతమంది 50 ఏళ్ల వయసు వాళ్ళే ఉంటారు, 40 ఇప్పుడైతే 45 ఏళ్ల వయసు వాళ్ళని కూడా చూస్తున్నాము నీ పెయిన్స్తో. ఇన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, జెనెటిక్ రీజన్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసి ఎర్లీ ఆర్థరైటిస్ చూస్తున్నాము. ప్రీవియస్ ఇంజరీస్, అంటే మోకాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలి యాక్సిడెంట్స్ అవి అయినా కూడా నీ పెయిన్స్ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో ఎర్లీగా నీ రిప్లేస్మెంట్కి వెళ్తే నీ జాయింట్కి అనేది ఒక లాంజివిటీ ఉంటుంది, అంటే ఒక 15 ఏళ్ళు అలానే పనిచేస్తుంది మనం రిప్లేస్ చేసిన నీ. ఆ తర్వాత మళ్ళీ రీడూ సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ జెనికులర్ నర్వ్ బ్లాక్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఆప్షన్ తీసుకుంటే మనం సర్జరీ పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ మొడాలిటీతో పాటు మంచి ఫిజియోథెరపీ చేస్తే కనుక మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఈవెన్చువలీ దే కెన్ గో ఫర్ సర్జరీ. ఈ థెరపీ అనేది కూడా మనం 6 మంత్స్కి ఒకసారి రిపీట్ చేయొచ్చు. యూజువల్గా 6 మంత్స్ to 2 ఇయర్స్ దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రొసీజర్ రిపీట్ చేయొచ్చు. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ మంది కూడా సరే సర్జరీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి చాలామంది సర్చ్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. నిజంగానే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? ఇది మళ్ళీ కేటగిరీస్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. అంటే స్టేజింగ్ ఆఫ్ ఆర్థరైటిస్, ఇప్పుడు మనం నర్వ్ బ్లాక్ చేయటం వల్ల పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా వస్తుంది, కానీ దాంతోపాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇది దిస్ ఇస్ ట్రూ విత్ సర్జరీ ఆల్సో. అంటే మీరు నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నా కూడా మీరు లాంగ్ టర్మ్ పెయిన్ ఫ్రీ ఉండాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం చాలా అవసరం. ఇప్పుడు వచ్చిన స్టడీస్లో 15 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు ప్రొసీజర్ చేయించుకున్నా సర్జరీ చేయించుకున్నా అవుట్కమ్ సిమిలర్ అని వస్తున్నాయి. సో అందుకనే పెయిన్ మెడిసిన్ అనేది ఇంత అడ్వాన్స్ అయింది. చాలా చాలా కండిషన్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా చిన్న పెయిన్ ప్రొసీజర్స్తో పూర్తిగా క్యూర్ అయ్యే స్కోప్ ఉందండి. ఓకే, అలాగే మేము సర్జరీ లేకుండా నడు నొప్పిని నయం చేయవచ్చా అంటే ఈ పెయిన్ మెడిసిన్స్ వల్ల? పెయిన్ మెడిసిన్లో సర్జరీ లేకుండా బ్యాక్ పెయిన్ 90% కండిషన్స్ ట్రీట్ చేయొచ్చు అండి. 90% అని ఎందుకు అంటున్నాను అంటే కొన్నిసార్లు కెనాల్ స్టెనోసిస్ అంటాం, అంటే బోనే టైట్ అయిపోవటం వల్ల దాంట్లో నుంచి వెళ్ళే నరానికి స్పేస్ లేకుండా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటప్పుడు ఆ బోన్ స్పేస్ని మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఆ ఒక్క కండిషన్ మినహా అన్ని ప్రకారమైన బ్యాక్ పెయిన్స్, లో బ్యాక్ పెయిన్స్కి మనం సర్జరీ లేకుండా ప్రొసీజర్ చేయొచ్చు. మనకి కొంచెం నరం నలుగుతుంది, దానిపైన ప్రెషర్ వస్తుంది అంటే కనుక సింపుల్ ఇంజెక్షన్, ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ అనే సింపుల్ ఇంజెక్షన్ చేసి బ్యాక్ పెయిన్ని పూర్తిగా రిలీవ్ చేయొచ్చు. సో ఆ ఇంజెక్షన్ వేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్కిల్డ్ ప్రొసీజర్స్ చేసే వాళ్ళ చేతుల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా 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 తక్కువ అండి. అంటే మనం ప్రొసీజర్ చేసే ముందే పేషెంట్కి బ్లీడింగ్ రిస్క్ ఏమైనా ఉందా, వేరే డయాబెటీస్ ఏమైనా ఉందా, అవన్నీ చూసుకుని వాటిని ఆప్టిమైజ్ చేసి ప్రొసీజర్కి తీసుకుంటాము. ఈ ప్రొసీజర్ చేయడానికి 10 నిమిషాలే పడుతుంది. ప్రొసీజర్ అయిన గంటలో పేషెంట్ని మళ్ళీ నడుచుకుంటా ఇంటికి పంపించేస్తాము. ఈ ప్రొసీజర్ చాలా యంగ్ పీపుల్లో చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే అదే మన ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల, లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది యంగ్ పాపులేషన్లో. వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు 80% పీపుల్ అయితే మళ్ళీ పెయిన్తో వెనక్కి రావట్లేదు, అంటే వాళ్ళకి మళ్ళీ మెడిసిన్ కానీ మళ్ళీ ఇంజెక్షన్ కానీ అవసరం పడట్లేదు. అట్లా అవసరం పడ్డా కూడా 6 నెలల నుంచి సంవత్సరం లోపల మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అట్లా ఎన్నిసార్లు తీసుకునే అవకాశం ఉంటుంది? ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, దీనికి నంబర్ లిమిటేషన్ ఏం లేదు. కానీ 6 మంత్స్ ఇస్ ద కట్ ఆఫ్ టైమ్ వి కీప్. అంటే మనం వెంటనే ఆప్షన్ ఇస్తా ఉన్నా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదైతే ముఖ్యమైన పార్టో దాని నుంచి బద్దకిస్తారు. మనం సర్జరీ చేసినా ప్రొసీజర్ చేసినా మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటాం, ఆ ప్రొసీజర్ లాంజివిటీకి చాలా అవసరం. ఓకే, సో అందుకని అట్లీస్ట్ 6 మంత్స్ అన్న గ్యాప్ పెట్టేది మనం, ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది పేషెంట్లో రావాలి కాబట్టి. ఓకే, పెయిన్ మెడిసిన్ అనేది ఏజ్ ఎక్కువ వాళ్ళు అంటే 50 అబౌ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ఫుల్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా ఒక 95 ఏళ్ల వండర్ఫుల్ లేడీ అమ్మ, అండ్ షీ సో యాక్టివ్,
ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారో కానీ చాలా చాలా సివియర్ బ్యాక్ పెయిన్. ఎంత సివియర్ అంటే ఒక 3-4 వీక్స్ నుంచి ఆమె కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. సో తనకి 2 లెవెల్స్లో చాలా సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉండింది. ట్రాన్స్ఫోరామినల్ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఒకే సిట్టింగ్లో 2 లెవెల్స్లో చేశాను. చేసిన వెంటనే ఆ ఆపరేషన్ టేబుల్ మీద నుంచి కిందకి దిగుతూనే తను నడుచుకుంటా బయటకు వచ్చింది. ఇది ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే మీరు చూస్తే దాని ఇంపాక్ట్ అర్థమవుతుంది. ఒక వీల్ చైర్ బౌండ్ అయిపోయి 3 వారాల నుంచి కదలలేక 95 ఏళ్ల లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె టేబుల్ మీద నుంచి దిగి నడుచుకుంటా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. సో ఈ ప్రొసీజర్స్ మనం ఫ్లోరోస్కోపీ గైడెన్స్లో చేస్తాం. అంటే మనకి కంటిన్యూస్గా ఎక్స్రే చూపిస్తూ ఉంటుంది, నీడిల్ ఎక్కడికి వెళ్తుంది, డ్రగ్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, అది మనం కళ్ళతో చూస్తే చేయొచ్చు. అంత అక్యురసీ ఉంటుంది దీనికి. సో స్కిల్ ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్స్ చూడొచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ పెయిన్ ప్రొసీజర్స్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టు గో అండర్ ద నైఫ్. సర్జరీ అనేది ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మ్యామ్ అంటే ఏజ్ ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు మీరు అన్నట్టు 95 ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఆ పెయిన్ ఆ ఇంజెక్షన్ వాళ్ళకు వేయడము కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే 50 లోపు ఉన్న వాళ్ళకు సేమ్ ఇంజెక్షన్, ఎట్ ద సేమ్ టైం 50 అబోవ్ ఉన్న వాళ్ళకు సేమ్ ఇంజెక్షన్, అలా ఇద్దరికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? అవునండి, ఇందులో మనం డ్రగ్ వాల్యూమ్స్ చాలా 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 తక్కువ వాడతాం. ఇది నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు మన ఇట్లాంటి కెనాల్లో నుంచి మన నర్వ్ పాస్ అవుతూ ఉంటుంది. మనం నీడిల్ తీసుకెళ్ళి ఈ నర్వ్ దగ్గర ఇంజెక్షన్ ఇస్తాం. ఇంత అక్యురసీ ఉండటం వల్ల మా ఇంతకుముందు పాతకాలంలో 20 ఎంఎల్ 30 ఎంఎల్ వాల్యూమ్స్ ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు మేము 1 ఎంఎల్ 2 ఎంఎల్ డ్రగ్ డిపాజిట్ చేస్తున్నాం. ఓకే, సో అంత డిఫరెన్స్ ఉంది. ఆ డ్రగ్ వాల్యూమ్ కనీసం బ్లడ్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా దొరకదు దానికి. సో అంటే 50 లోపు ఉన్న వాళ్ళకు 50 అబోవ్ ఉన్న వాళ్ళకు సేమ్ మోతాదులో డ్రగ్ ఇస్తారు? ఎస్, సేమ్ ఇస్తారు. సో అలాంటప్పుడు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? ఏజ్ లిమిట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు? ఓకే, వాళ్ళ బాడీ సహకరిస్తుందా? అంటే ఇప్పుడు కొత్తగా మనకు ఎక్కువ వినిపించేది పెయిన్ మెడిసిన్ 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 పెయిన్ మెడిసిన్ అని చెప్పేసి అంటున్నా. చాలా మందికి వ్యూవర్స్ కూడా అవగాహన లేదు. సో దానికోసం అనేసి ఒకసారి మళ్ళీ నేను అదే అండి, ఇందులో మన అండర్ విజన్ చేస్తున్నప్పుడు అంటే అల్ట్రాసౌండ్ కానీ ఫ్లోరోస్కోపీ కానీ సిటీ స్కాన్ కింద కానీ మనం అండర్ విజన్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఉన్న ఏరియాకి వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి ఆ వాడే మందు మోతాదు చాలా చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మనం వాడే మందులు ఏవైతే వాడుతున్నామో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉండే మందులు వచ్చినాయి. సో బోత్ టెక్నిక్ అండ్ న్యూయర్ మెడికేషన్స్ ఈ రెండు కలవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉండి మనం ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం. సో ఇందులో బేసికలీ మనకి డిఫరెన్స్ తెచ్చేది ఏంటి అంటే స్టేజ్ ఆఫ్ ద డిజీజ్. అంటే నీ ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఆర్థరైటిస్ స్టేజ్ 1-2 ఉందనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, పిఆర్పి ఇచ్చి హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇచ్చి జెనికులర్ నర్వ్స్ బ్లాక్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది, అప్పుడు ఉన్న పెయిన్ తగ్గిపోతుంది, ప్లస్ ఆ పిఆర్పియును హైలరానిక్ యాసిడ్ అనేది నాకు జాయింట్ రీజనరేషన్కి కూడా హెల్ప్ చేస్తాయి, ఆ గుజ్జు అనేది మళ్ళీ ఏర్పడటానికి హెల్ప్ చేస్తాయి. ఇదే స్టేజ్ 3-4 ఆర్థరైటిస్ అనుకోండి, అందులో నేను పిఆర్పి హైలరానిక్ యాసిడ్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. అప్పుడు నా ఫోకస్ అంతా ఓన్లీ ఆ నర్వ్స్ బ్లాక్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాము, అందులో నర్వ్ని చచ్చుబడేటట్టు చేస్తుంది కొన్ని రోజులు. అది చేయటం వల్ల 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు మోకాళ్ళ నొప్పులు లేకుండా బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే 50 అబోవ్ అయినా కూడా లేదంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళలో గుజ్జు అరుగుదల అనేది సమస్య ఎక్కువగా వింటూ ఉంటాం. సో మరి ఈ పెయిన్ మెడిసిన్ కూడా ఈ మోకాలు అరుగుదల అంటే లోపల ఉన్న గుజ్జుకు సంబంధించి ఏ విధంగా యూజ్ అవుతుంది? అంటే గుజ్జు వన్స్ వెళ్ళిపోయినాక అగైన్ ఈ పెయిన్ మెడిసిన్స్ వల్ల ఆ పెయిన్ అనేది తగ్గుతుందా? అవునండి, గుజ్జు తగ్గింది అనేది మళ్ళీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి ఉంటుంది. స్టేజ్ 1-2లో మన బోన్ పైన ఉన్న కవరింగ్ ఇంకా ఇంటాక్ట్ ఉంటుంది. అది ఇంటాక్ట్ ఉండటం వల్ల మనం లోపలికి గుజ్జు ఇంజెక్ట్ చేస్తే పిఆర్పియును హైలరానిక్ యాసిడ్ ఇస్తే కనుక గుజ్జు మళ్ళీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఇంకో ఫ్యాక్టర్ ఎందుకు అర్లీ ఆర్థరైటిస్ వచ్చింది అని, అంటే ట్రామా. ఒక్కొక్కసారి మోకాళ్ళకి మళ్ళీ మళ్ళీ మనం నడుస్తూ టేబుల్ కొట్టుకుంటూ ఉంటాం మోకాళ్ళకి, మనకి అది ఆ కొట్టుకున్నప్పుడు చాలా సింపుల్ విషయం అంటది అనిపిస్తుంది, రుద్దుకుని వెళ్ళిపోతాం పక్కకి. కానీ అలా రిపీటెడ్ ఇంజరీస్ వల్ల కూడా మనకి ఎర్లీ ఆర్థరైటిస్ రావచ్చు. అందుకని అప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటి, నడిచేటప్పుడు అట్లాంటి ఇంజరీస్ జరగకుండా చూసుకోవటం,
తొడ కండరాలు పిక్క కండరాలు స్ట్రాంగ్ గా ఉండేటట్టు ఎక్సర్సైజ్ చేయటం ఇవి చేయటం వల్ల జాయింట్ మీద మనకి ప్రెజర్ తక్కువ వస్తుంది సో మనం గుజ్జు రీజనరేట్ అయ్యేటట్టు చేయొచ్చు కానీ అది స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే మళ్ళీ గుజ్జు వచ్చేటట్టు మన దగ్గర ప్రొసీజర్స్ ఉన్నాయి ఓకే అలాగే షోల్డర్ చూసుకుంటే గనుక మనం చాలా వరకు ఎక్కువ ఇది షోల్డర్ పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది ఈవెన్ ఏదైనా చిన్న వస్తువు లేపడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వారికి ఈ పెయిన్ మెడిసిన్ ఏ విధంగా యూస్ అవుతుంది ఒకవేళ అందరూ సర్జరీ చేసుకోలేకపోవచ్చు షోల్డర్ అనేసరికి అదర్వైజ్ వాళ్ళకు వేరే యాక్టివిటీస్ వర్క్ ఇట్లా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు పెయిన్ మెడిసిన్ ఏ విధంగా యూస్ అవుతుంది ఓకే అండి షోల్డర్లో మనం చాలా కామన్గా వినే టర్మినాలజీ ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక బ్రాడ్ డయాగ్నోసిస్ అన్నమాట షోల్డర్ మెయిన్గా మూడు జాయింట్స్ కాంబినేషన్ ఇది మన కింద నుంచి ఆర్మ్ నుంచి వచ్చే బోన్ ఈ క్లావికల్ బోన్ వెనకాల వింగ్ బోన్ సో ఏ కాంపనెంట్ వల్ల ఆ పెయిన్ వస్తుంది అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్ సో దానికి కొన్ని సింపుల్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ టెస్ట్ అంటే నేను మిమ్మల్ని కలిసినప్పుడు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏ ఏరియా నుంచి పెయిన్ వస్తుంది అని దాన్ని బట్టి మనకి రీజనరేటివ్ థెరపీస్ ఉన్నాయి నర్వ్ బ్లాక్స్ ఉన్నాయి జాయింట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇవి అన్నీ సేఫ్ 100% పెయిన్ రిడక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రొసీజర్స్ చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజర్స్ అంటే మీకు ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే 10 నిమిషాల్లో ఒక గంటలో మీరు ఆ పెయిన్ ఫ్రీ అయిపోయి ఇంటికి వెళ్ళొచ్చు ఓకే అది శాశ్వతంగా పరిష్కార మార్గం అనుకోవచ్చు శాశ్వతం అని అనాలి అంటే కనుక పేషెంట్ సైడ్ నుంచి కూడా మనకు కోఆపరేషన్ ఉండాలి ప్రొసీజర్ చేసిన తర్వాత కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది అవి చేసి పాటించి హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే కనుక ఖచ్చితంగా శాశ్వతంగా పెయిన్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫిజికల్ అనేసి అని అంటున్నారు కదా సో ఏ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి ఎప్పుడు అయినా కూడా అండి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కార్డియోను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాంబినేషన్ ఉండాలి అంటే కొంచెం వెయిట్స్ ఎత్తి చేయాలి కొంచెం కార్డియో అంటే వాకింగ్ రన్నింగ్ మన వయసుని బట్టి కొంచెం యంగ్ పీపుల్ అంటే కనుక రన్ చేయటం హై ఇంటెన్సిటీ హార్ట్ రేట్ పెంచే ఎక్సర్సైజ్ చేయటంతో పాటు చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయటం అనేది చేయాలి మన ఏజ్ని బట్టి మనం దాని ఇంటెన్సిటీ మాడిఫై చేసుకోవాలి సో ఇది ఫిజికల్ యాక్టివిటీ చిన్న చిన్నవి అందరూ చెప్తూ ఉండేవి ఒక 2 ఫ్లోర్స్ ఉన్నాయి అంటే కనుక మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి మెట్లు లిఫ్ట్ తీసుకునే బదులు ఇంట్లో డే టు డే యాక్టివిటీస్ నడుస్తూ తిరుగుతూ చేసుకోవటం మేట్స్ పైన ఎక్కువ డిపెండెంట్ అవ్వకుండా కొన్ని చిన్న చిన్నవి మనం ఇంట్లో మనకే మనం చేసుకోవటం ఇలాంటివి ఫాలో అవటం హెల్దీ ఈటింగ్ అంటే టైంకి ఫుడ్ తింటాం అన్నిటికన్నా ముఖ్యం దాంతోపాటు ఫైబర్ బాగా తింటాం సలాడ్స్ బాగా తింటాం ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయటం ఇలాంటివన్నీ ఎంతో మార్పులు తీసుకొస్తాయి మన బాడీలో ఎంతో ఎనర్జీ తీసుకొస్తాయి రీజనరేషన్కి ఛాన్స్ ఇస్తాయి మనకి సో ఇవన్నీ పాటిస్తా ఈ పెయిన్ ప్రొసీజర్స్కి వెళ్తే 100% పెయిన్ రిలీఫ్ వచ్చే స్కోప్ చాలా ఉందండి ఓకే పెయిన్ ప్రొసీజర్ గురించి చెప్తున్నారు కదా సో ఏ అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది వ్యాయామం చేయడానికి మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 95 ఇయర్స్ ఆమెకు కూడా పెయిన్ మెడిసిన్ యూజ్ చేస్తాము అని చెప్పేసి అంటే మరి ఆవిడ ఎలాగా ఎక్సర్సైజ్ చేయగలుగుతుంది ఆవిడకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు ఆ పెద్ద ఆవిడకి వీళ్ళల్లో అసిస్టెడ్ ఫిజియోథెరపీ అండి అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ని హైర్ చేసుకుని ఆ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాళ్ళ హెల్ప్తో చేస్తూ ఉంటే కనుక వాళ్ళ ఏజ్కి కావాల్సిన యాక్టివిటీ లెవెల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది సో ఇలాంటి వాళ్ళల్లో ఫిజియోథెరపీ సపోర్ట్తో చేయటం ఎక్కువ ఫీజిబుల్ అవుతుంది ఓకే సో మీ దగ్గరికి చాలామంది చాలా రకాల పెయిన్స్తో వస్తూ ఉంటారు చాలా కాలం నుంచి మాకు ఈ మోకాల నొప్పితో బాధపడుతున్నాము లేదంటే షోల్డర్ నొప్పితో బాధపడుతున్నాము ఈవెన్ కొంతమంది బైక్ మీద వెళ్తుంటే L1, L4, L5 అది కొంచెం నొప్పితో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారికి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ విధంగా ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ అండి ఫస్ట్ మా నా దగ్గరికి పేషెంట్ రాగానే వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం అంటే టెస్టుల పైన ఆధారపడకుండా కొన్ని వాళ్ళ బాడీ మూమెంట్స్తోనే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం అది చేసినప్పుడే మనకి ఐడియా వస్తుంది ఈ పార్ట్లో ప్రాబ్లం ఉంది అని సపోజ్ మీరు అడిగారు L3, L4 అని చెప్పేసి L3, L4 అని ఐడెంటిఫై చేయడానికి కూడా మా పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు అది వచ్చిన తర్వాత మనం MRI స్కానింగ్కి పంపిస్తాం MRI స్కాన్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ డిస్క్ వచ్చింది అది ఏ నరాన్ని ప్రెస్ చేస్తుంది అని తెలుస్తుంది ఇప్పుడు బ్యాక్ పెయిన్లో ఇంకో కాంపనెంట్ అందరికీ తెలిసింది డిస్క్ స్లిప్ అవటం డిస్క్ వల్ల నర్వ్ కంప్రెస్ అవటం ఇంతవరకే తెలుసు కానీ స్పైన్లో ఫెసెట్ జాయింట్ అని కూడా ఉంటుంది ఫెసెట్ అంటే అదొక చిన్న జాయింట్ సైడ్లో వచ్చే జాయింట్
ఆ ఫెసెట్ జాయింట్ ఆర్థరైటిస్ వల్ల కూడా పెయిన్ ఉంటుంది. సో అది ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. మనకి ఆ కండిషన్ ఒకటి ఉంది అని తెలిసినప్పుడే ఆ సింప్టమ్ చెప్పినప్పుడు మనం ఆ కండిషన్ ఐడెంటిఫై చేయగలం. ఫెసెట్ ఆర్థ్రోపతి ఉన్నప్పుడు మీరు బ్యాక్ పెయిన్కి ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ఆ పెయిన్ రిలీవ్ అవ్వదు. ఆ ఫెసెట్ ఆర్థ్రోపతి ఉన్నప్పుడు ఆ ఫెసెట్ జాయింట్ దగ్గరికి వెళ్ళే ఇంజెక్షన్ ఇవ్వాలి. అది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఫాలోఅప్లో చేయొచ్చు. సో పెయిన్ మెడిసిన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇస్ డయాగ్నోజింగ్. అసలు ఎక్కడ పెయిన్ వస్తుంది? మీరు అడిగారు షోల్డర్ పెయిన్ అన్నారు. షోల్డర్లో ఏ కాంపనెంట్లో పెయిన్ వచ్చినా షోల్డర్ అంతా పెయిన్ వస్తుంది. కానీ మనం జస్ట్ జాయింట్లో ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల రిలీఫ్ రాదు. ఏదైనా టెంపరీ రిలీఫ్ వచ్చినా అది పర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు. సో ఏ కాంపనెంట్ నుంచి పెయిన్ వచ్చింది అని ఐడెంటిఫై చేయడం అన్నిటికన్నా ముఖ్యం. దానికే మీరు పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం కష్టమైన పని కాదు. ఓకే, మీరు షోల్డర్ గురించి చెప్పినప్పుడు అంటే నేను చూసింది ఎగ్జాంపుల్గా ఒక మా బ్రదర్కి అనుకోవచ్చు. సో తనకు ఇక్కడ షోల్డర్ పెయిన్ వస్తుంది కానీ ఇక్కడ నరం లాగుతుంది. సో ఎందుకంటారు అలా? అంటే ప్రధానంగా యంగ్ పీపుల్లోని ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎందుకంటారు? ఓకే అండి, ఇక్కడ నుంచి నర్వ్ వస్తుందండి, సూప్రాస్కాపులర్ నర్వ్ అని చెప్పేసి. ఆ నర్వ్ ఇక్కడ మా ఈ లేయర్ ఆఫ్ మజిల్స్ అన్నిటినీ సప్లై చేస్తుంది. ఆ నర్వ్ ప్రెస్ అయినా కూడా ఇలాంటి రేడియేటింగ్ పెయిన్ రావచ్చు. ఓకే, రెండోది సర్వైకల్ స్పైన్ అంటే నెక్ లో నుంచి వచ్చే నర్వ్స్ ఈ అప్పర్ లిమ్స్ కి సప్లై చేస్తాయి. ఆ నెక్ నర్వ్స్ ఏమైనా కంప్రెస్ అవుతున్నా కూడా అది రావచ్చు. ఇది కూడా మనకి షోల్డర్ నుంచి వచ్చే నర్వ్ లేకపోతే నెక్ నుంచి వచ్చే నర్వ్ క్లినికల్ ఎగ్జామినేషన్ లోనే తెలిసిపోతుంది. ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ లో మనకు వచ్చిన డౌట్ ని బట్టి మనం షోల్డర్ ఎంఆర్ఐ చేయించాలా సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ చేయించాలా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఎట్ ది సేమ్ టైమ్ పెయిన్ మెడిసిన్స్ ఈ నెక్ది కూడా యూజ్ అవుతుందమ్మా? అవునండి, ట్రాన్స్ఫోరామినల్ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఏదైతే ప్రొసీజర్ నేను మీకు చెప్పానో సర్వైకల్ స్పైన్ నుంచి కింద సాక్రల్ అంటే మన టెయిల్ బోన్ దాకా మనం ఆ సైట్ లో అవసరమైనట్టు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకు ఈ పెయిన్ ఉందని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి నేను ఇంజెక్షన్ తీసుకున్నాను, బట్ నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే అలా వెళ్ళొచ్చా? మీరు అదే రోజు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, మీరు ఇంజెక్షన్ తీసుకుని ఒక గంట అబ్జర్వేషన్లో ఉండి అదే రోజు బ్రహ్మాండంగా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాతకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ అగైన్ ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఇంజెక్షన్ వేసుకున్న తర్వాతకి, అగైన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందా పెయిన్? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, సర్జరీ అయినా ప్రొసీజర్ అయినా అలాంగ్ విత్ ద ఇంటర్వెన్షన్ అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ కానివ్వండి పెట్టిన మందులు కానివ్వండి, దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇలా స్లౌచ్ అయి కూర్చోవటం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను ఆ బ్యాక్ పెయిన్కి ఇంజెక్షన్ తీసుకుని మళ్ళీ ఇలాగే స్లౌచ్ అయి కూర్చుంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, నేను నా పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. నా పోస్చర్ కరెక్ట్ చేస్తేనే ఆ చేసిన ఇంటర్వెన్షన్కి లాంజివిటీ ఉంటుంది. ఓకే, ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు బట్ ఇంకా చాలా ఉంటాయి, సో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కొన్ని రోజులు ఎలా మందులు ప్రిస్క్రైబ్ చేసామో అలా మందులు వాడాలండి. మనం చెప్పినట్టు ఎక్సర్సైజెస్ చేయాలి, ప్రోటీన్ ఇంటేక్ ఆడిక్వేట్ గా ఉండాలి. మళ్ళీ నొప్పి తగ్గింది కదా అని దీనికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యాడ్ 23-year-old 23 అబ్బాయి, బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆయన లోవర్ బ్యాక్ పెయిన్తో వచ్చాడు. టాల్ బాయ్, 6'3" టాల్. ఆయనకి ప్రొసీజర్ చేసిన తర్వాత పెయిన్ రిలీఫ్ వచ్చేసింది. పెయిన్ ఎందుకు రావట్లేదు అని ఆయన అటు ఇటు ట్విస్ట్ అయ్యి ఎగ్జాజరేటెడ్గా మూమెంట్స్ చేసి అలా ఆ వయసు ఆటదనం అనాలు లేకపోతే ఆ నమ్మలేకపోవటం జస్ట్ ఆ ఇంజెక్షన్ ఇస్తే ఎలా తగ్గింది అని చెప్పి మజిల్ స్ప్రెయిన్ చేసుకుని వచ్చాడు ఆయన. ఓకే, సో ఇలాంటివి కూడా ఉంటాయి. మనకు పెయిన్ రావట్లేదు అని దాన్ని ఓవర్గా ఎగ్జర్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ జాయింట్ హిట్ తీసుకుంది. మన మన ఏది ఏ కారణమైనా కానివ్వండి, ట్రామా కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం కానివ్వండి, పొట్ట పెద్దగా ఉండటం కానివ్వండి, ఏదో ఒక కారణం వల్ల మనకి ఆ జాయింట్కి డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు గ్లాస్ బ్రేక్ అయితే దాన్ని అతికించగలం, కానీ ఆ డ్యామేజ్ అయితే కొంతవరకు మనకు కనిపిస్తుంది కదా. అలాగే మనం జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ పెయిన్ రికవర్ అవుతుంది. ఓకే, మీరు స్పోర్ట్స్ పర్సన్ అన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, షూటర్స్ ఉంటారు, షూట్ చేయడం ఉంటుంది, వాళ్ళు ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత కూడా అగైన్ తెల్లారి వెళ్ళొచ్చు అనేసి మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు, బట్ వాళ్ళు బాగా ప్రెజర్ ఉపయోగించాలి. సో వాళ్ళకు ఏ విధంగా ఈ పెయిన్ మెడిసిన్ యూజ్ అవుతుంది? ఓకే అండి, స్పోర్ట్స్ మెడిసిన్లో పెయిన్కి ఇప్పుడు రోల్ చాలా 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 ఇంక్రీజ్ అయింది. ఇంటర్వెన్షన్స్ చాలా చేస్తున్నాము, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అన్నట్టు వెంటనే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్కి రిటర్న్ వెళ్ళే స్కోప్ ఉంది. కానీ వాళ్ళు చాలా చాలా స్ట్రిక్ట్గా
థెరపీస్ కూడా ఫాలో అవుతారు అంటే ఫిజికల్ థెరపీస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయటం వాళ్ళ కేర్ తీసుకోవటం డైట్ అడ్జస్ట్ చేసుకోవటం చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవాయిడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు రిస్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి వాళ్ళకి రిస్ట్ అండ్ ఎల్బో దగ్గర ప్రొసీజర్ చేసిన తర్వాత పెయిన్ తగ్గుతుంది కానీ వాళ్ళ మళ్ళీ ఆ ఇంజరీ అవాయిడ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ ఇస్ ప్లేయింగ్ దట్ బ్యాడ్మింటన్ సో అందుకనే రిపీటెడ్గా ఆ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది దానివల్ల డామేజ్ ఏముండదు సో ఇది ఇంజెక్షన్ అనేది చిన్న పిల్లలకు కూడా యూస్ చేయవచ్చా ఎంత వరకు సేఫ్టీ పీడియాట్రిక్ ట్రైన్ పెయిన్ మెడిసిన్ కూడా ఇవాల్వ్ అవుతుందండి చాలా చిన్నపిల్లల్లో చాలా కామన్గా కార్డల్ పెయిన్స్ చూస్తాం కార్డల్ అంటే కింద టెయిల్ బోన్ దగ్గర వచ్చే నొప్పులు ఆ వాపులు వాటికి చాలా సేఫ్గా లో వాల్యూమ్లో ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు చిన్నపిల్లల్లో ఇంజెక్షన్స్ ఇవ్వటం ఇంకా ఈజీ ఎందుకంటే వాళ్ళ లిగమెంట్స్ జాయింట్స్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి నీడిల్ ఎంట్రీస్కి ఈజీ అవుతాయి దీని సేఫ్టీ ఇంకా ఎందుకు పెరిగింది అంటే మనం అండర్ గైడెన్స్ చేస్తున్నాం మళ్ళీ అయితే అల్ట్రాసౌండ్ లేకపోతే ఫ్లోరోస్కోప్ లేకపోతే సిటీ స్కాన్ యూస్ చేసి కంటితో చూస్తూ నీడిల్ని లోపలికి పాస్ చేస్తాం కాబట్టి సేఫ్టీ చాలా ఎక్కువ చిన్నపిల్లల్లో అయినా సరే ఓకే పెయిన్స్తో ప్రాబ్లం పెయిన్తో బాధపడుతున్న వారు ఒమేగా హాస్పిటల్కి వస్తే కనుక ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఓకే అండి ఇప్పుడు మీరు నన్ను అడిగింది చాలా కామన్ పెయిన్స్ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఇవి అందరం మాట్లాడుకునేవి కానీ ఇవి కాకుండా చాలా స్కోప్ ఉందండి అంటే లేడీసే తీసుకోండి క్రానిక్ పెల్విక్ పెయిన్స్ అంటాము చాలాసార్లు హస్బెండ్ వైఫ్ కలవలేకపోతారు ఎందుకంటే పెయిన్ ఉంటుంది ఇది వాళ్ళందరితో ఎక్స్ప్రెస్ చేయలేరు దీనికి ఒక సొల్యూషన్ ఉంది దీనికి ట్రీట్మెంట్ అవుతుంది దీనివల్ల వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు అనే అవగాహన కూడా లేకుండా ఉన్నారు ఇలాంటి క్రానిక్ పెల్విక్ పెయిన్స్ కూడా చాలా కేసెస్ నేను ట్రీట్ చేశాను అండ్ దే ఆర్ లివింగ్ అ హ్యాపీ లైఫ్ నౌ అంటే డిప్రెషన్ వరకు వెళ్ళిపోయింది ఇంకొక కాంపనెంట్ ఫైబ్రోమయాల్జియా ఫైబ్రోమయాల్జియా అంటే బాడీలో మీరు ఎక్కడ ముట్టుకున్నా వాళ్ళకి నొప్పి ఉంటుంది కానీ అది వాళ్ళు చూడటానికి హెల్దీగానే ఉంటారు ఎదుట చెప్పిన వాళ్ళకి అర్థం అవ్వదు ఆ కండిషన్ ఒక పెయిన్ ఫిజిషియనే అర్థం చేసుకోగలరు ఎందుకంటే మాకు అందులో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాటికి కూడా మందులతో కౌన్సిలింగ్తో కొన్ని ఎక్సర్సైజెస్తో ఆ పెయిన్ నుంచి మనం రిలీఫ్ తెప్పించగలం ఇవాళ మన హాస్పిటల్లోకి పేషెంట్ వాక్ ఇన్ అయితే ఒక స్పెసిఫిక్ పెయిన్తో నన్ను కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసి హిస్టరీ కూడా అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది ఆ నొప్పి ఎలా వచ్చింది దానివల్ల ఏం ఇష్యూస్ అవుతున్నాయి కనుక్కొని ఒక డయాగ్నోసిస్కి వచ్చి అక్కడ నుంచి ఇన్వెస్టిగేట్ అంటే అవసరమైన స్కాన్స్ కానివ్వండి అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఫస్ట్ పెయిన్తో పేషెంట్ వస్తే కనుక మందులే మొదలు పెడతాం మందులతో ఒక 1 వీక్లో 2 వీక్స్లో రిలీఫ్ రావట్లేదు అన్నప్పుడు మనం ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసుకుంటాం ఓకే ఓకేనా అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సో మరి ఆ బయట హాస్పిటల్స్కి ఒమేగా హాస్పిటల్స్కి ట్రీట్మెంట్ పరంగా తేడా అంటే ఏం చెప్తారు ఎప్పుడైనా కూడా పెయిన్ ప్రొసీజర్స్లో మీరు రిస్క్ అని అడిగారు కదా రిస్క్ అనేది తగ్గడానికి మెయిన్ ఒక ఫ్యాక్టర్ ఇస్ స్కిల్ అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఓవర్ 10 ఇయర్స్ నౌ మనం చేయగా చేయగా స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు సర్జన్స్ అయినా కూడా మన వంశీ సార్ దగ్గరికి ఎక్కువ ఎందుకు వస్తారు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ సో అలాగే పెయిన్ ప్రొసీజర్స్లో కూడా మన స్కిల్ పెరగ్గా మన రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది ఓకే సో మన అన్నిటికన్నా ముఖ్యం ఒక డయాగ్నోసిస్కి రావటం అంటే అసలు ఎందుకు దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకోవటం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది కూడా వచ్చేది ఎక్స్పీరియన్స్తో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సర్జరీ లేకుండా మోకాల నొప్పితో పెయిన్ మెడిసిన్స్ ద్వారా నయం చేయవచ్చు అనేసి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా పెయిన్ మెడిసిన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపించేది మోకాళ్ళ నొప్పి కావచ్చు మెడ నొప్పి కావచ్చు ఐ మీన్ అట్ ది సేమ్ టైం షోల్డర్ నొప్పి కావచ్చు సో వీనన్నిటికీ శాశ్వత పరిష్కారం పెయిన్ మెడిసిన్ ద్వారా లభిస్తుందని చెప్పేసి ఒమేగా హాస్పిటల్లో మహతి ప్రియదర్శిని గారు వివరించారు ఇది వాటి ఒమేగా హాస్పిటల్ నుంచి మహతి ప్రియదర్శితో